వరి మొక్కజొన్న పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా చేపల పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందుతున్నాడు సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు రాజయ్య. అబ్బరపరిచేలా దిగుబడి సాధించొచ్చని నిరూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు రాజయ్య. బ్రతుకు తెరువు కోసం గుజరాత్ వెళ్లిన నల్లరాజయ్య అక్కడ చేపల పెంపకంపై అవగాహన పెంచుకున్నాడు. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు పూర్తి కావడంతో సిద్దిపేట జిల్లాలో సాగునీటి సమస్య తీరిందని తెలుసుకున్న రాజయ్య సొంత గ్రామమైన నారాయణరావుపేటకు తిరిగి వచ్చాడు. తన వ్యవసాయ క్షేత్రంలో వరి మొక్కజొన్న పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా తనకు అనుభవమున్న చేపల పెంపకాన్ని చేపట్టాలని భావించాడు. నేను గుజరాత్లో చేపల చెరువు వద్ద శాన్ రోజులు ఉన్నా పిల్లల పెంపకము పిల్లల అమ్ముకుట్ల అక్కడ శాన్ రోజులు 28 ఏళ్ళు అక్కడ నేను ఉన్నా. అయితే ఇడికి వచ్చినాక వరిసేని 2 సంవత్సరాలు పెడితే కొంచెం నాకు నష్టం జరిగింది. దాని గురించి నేను సర్పంచ్ దగ్గరికి పోయి కొంచెం సలహా గవర్నమెంట్ సలహా కావాలంటే ఉపాధిలో నాకు 2 సెల్లు పెట్టించారు. ఆ 2 సెల్లల వరి పంట కన్నా మేలు జరిగింది. మొదటగా ఒక ఎకరం భూమిలో ఉపాధి హామీ కింద చేపల చెరువులు తవ్వి చేపల పెంపకంతో లాభాలు ఆర్జించాడు రైతు రాజయ్య. మంచి లాభాలు రావడంతో తనకున్న 4.1 ఎకరాల భూమిలో పూర్తిగా చేపల చెరువులు తవ్వాడు. అందులో బంగారు తీగ చేప, కొరమీను, కేరియా ఇలా మార్కెట్ లో డిమాండ్ ఉన్న చేపలను పెంచుతున్నాడు. 6 నెలల్లో 3 లక్షల రూపాయల వరకు లాభం వచ్చిందని రాజయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ అన్ని సెల్ల మీద కమిసగం ఒక 4 లక్షల రూపాయలు 3 లక్షల 50 వేల రూపాయల దాకా లాభం ఉంది. అందుకే 50 వేలు పెట్టువాడు ఏదో దానకర్స తీసేసినా గానీ 3 లక్షల రూపాయలు 6 నెలలకు 3 లక్షల రూపాయలు జేబులు ఉన్నట్టే. రైతులు సాధారణ పంటలే కాకుండా చేపల పెంపకం ద్వారా మంచి ఆదాయం ఆర్జించవచ్చని రైతు రాజయ్య నిరూపిస్తున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత మంది రైతులు చేపల పెంపకం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. చేపల పెంపకము ద్వారా రైతుకు మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి సాధారణ పంటలు మొక్కజొన్న పత్తి వరి కంటే చేపల పెంపకం ద్వారా మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి రైతులందరూ చేపల పెంపకం వైపు రావాలని చెప్పి చేపల పెంపకం చేస్తున్న రైతులకు కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటే మరింత చేపల పెంపకం చేసుకోవడానికి రైతు నష్టాలే కాదు లాభాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి రైతు ప్రభుత్వం సహకరించి రైతులకు అండగా నిలవాలని చెప్పి రాజయ్య కోరుతున్నారు. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, HMTV సిద్దిపేట నుండి.